గుండె మార్పిడి. మామగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎదురు చూస్తున్నారు. అన్నింటినీ డైనింగ్ టేబుల్ మీదకి చేర్చి గబగబా తమ బెడ్రూమ్లోకి వచ్చింది రాణి. భర్త ఇంకా తయారవుతూనే ఉన్నాడు. ఏమిటండి అంత నెమ్మదిగా తయారవుతున్నారు? మామయ్య గారు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలాసేపు అయింది. అయితే నన్ను ఏం చేయమంటావు? తొందరగా తిమిలి రమ్మంటాను. ఎందుకంట అంత తొందరపడటం ఆయన కోసం? కాదు, మర్యాద కోసం. నాకు ఆయనతో మర్యాద ఏమిటి? మా అన్నదమ్ముల్లో నేను ఒక్కడనే తెలియగలవాడిని. నన్ను మెడిసిన్లో చేర్పించమని బెత్తలాడితే ఆయన నా కోరికకి ఏం మర్యాద ఇచ్చారు? నా కొడుకులందరూ ఒక్కటే, అందరిని డిగ్రీ వరకు మాత్రమే చదివిస్తానని కరాఖండిగా చెప్పారు. తన మాట మీదే చివరి వరకు నిలబడ్డాడు. అప్పుడు మా పక్కింట్లో ఉందే మీ నాన్న దయ తలచడం వల్ల నేను మెడిసిన్లో చేరాను. అందుకే ఆయన మాటకు మర్యాదనిచ్చి నేను చేసుకున్నాను. తల దవ్వుకోబోతున్నవాడల్లా చటుక్కున భార్య రాణి దగ్గరికి లాక్కున్నాడు. బాగుంది పట్టబగులు మీ సరసం. ఆయన ఎదురు చూస్తున్నారు. త్వరగా రమ్మని పిలవటానికి నేను ఇక్కడికి రావటం తప్పైనట్లుందే. నువ్వు రావటం కాదు, ఆయన కోసం రావటం తప్పైంది. ఏమిటండి ఆయన అంటే అంత కోపం? మీ నాన్నగారు ఆయన, అది గుర్తుంచుకోండి. ఆయన మాత్రం నన్ను ఎప్పుడు కొడుక్క గుర్తించలేదు. నేను మంచి సర్జన్గా పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన మనసు మారి తన ఆరోగ్యం కోసం పరిగెత్తుకొచ్చారు మన ఇంటికి. ఆయనేమీ రాలేదు, నేను పిలిపించాను అంది భర్తకు దూరంగా జరుగుతూ రాణి. నాకు చెప్పకుండా ఎందుకు పిలిపించావు? నేను అత్తయ్య గారికి ఫోన్ చేసినప్పుడు మావయ్య గారికి ఏం బాగుంటలేదు, చాలా నీరసంగా ఉంటున్నారు, ఛాతీలో అసౌకర్యంగా ఉంటుంది అని చెప్పారు. వాడు గుండెకి సంబంధించిన ఇప్పుడేగా అక్కడికి తీసుకురావాలని ఉందని ఆవిడ ఎంతో బాధగా చెప్పలేక చెప్పారు. సరే, నేను వెంటనే ఆయన్ని తీసుకొచ్చేయమని నేను చెప్పాను. ఆయన కొడుకులందరూ ఒకటేగా, తనకు ఒంట్లో బాగాలేదని ఇంకో కొడుకు దగ్గరికి వెళ్లాల్సింది. నా దగ్గరికి ఎందుకు రావటం? వాళ్ళెవరు డాక్టర్లు కాదు కదండి. అవును, అందరు యాక్టర్లే. ముసలి వాళ్ళిద్దరినీ నా మీదకు దోలి చోద్యం చూస్తున్నారు. బా, గొంతు పెంచకండి, వాళ్ళు వింటే బాధపడతారు. పన్ని నన్నెంత బాధ పెట్టలేదు. మా అమ్మగారేమో భర్త మాట జవదాటరు, ఈ పెళ్ళాంగారేమో భర్తకు మాత్రం విలువివ్వరు. మీ మాటకు నేను విలువివ్వనా? నా మొహం చూస్తూ అనండి. నీ ముఖం చూస్తే అసలు నాకు మాట్లేరావు, అన్నీ చేతలే. మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కోపోయాడు. రాణి దూరంగా జరిగి, డాక్టర్ రాజారావు గారి కోసం పేషెంట్లందరూ ఎంతో ఓర్పుగా ఎదురు చూస్తున్నాం అంది కోపం నటిస్తూ. డాక్టర్ వచ్చేంతవరకు పేషెంట్లు ఎదురు చూడక తప్పదు, ఎవరైనా ఎంతవారైనా. ప్లీజ్, మీతో కలిస్తే నన్ను ఆయన ఎదురు చూస్తున్నారు, తొందరగా రండి. రాణి చరచరా బయటకు వచ్చింది. మావయ్య గారు, ఆయన రావడానికి కొద్దిగా సమయం పట్టేటట్టుంది, మీరు టిఫిన్ తీసుకోండి. వాణ్ణి రాణి అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది మామగారు. మీరు టాబ్లెట్స్ వేసుకునే సమయం దాటిపోయింది, ఈ రెండిట్లీ తింటే మందులు వేసుకోవచ్చు. చివరికి కోడలు బలవంతం మీద ఆయన రెండిట్లీ తీసుకోలేక తప్పలేదు. తండ్రి మందులు వేసుకుంటున్న సమయంలో రాజారావు అక్కడికి వచ్చాడు. నువ్వు రాకుండానే మీ ఇంట్లో నేను టిఫిన్ తినేశాను రా బాధగా అన్నాడు రంగారావు గారు. దానికి జవాబు కూడా ఇవ్వకుండా గబగబా టిఫిన్ తిని, అమ్మా రాణి వెళ్తున్నాను అంటూ కారు వైపు బయలుదేరాడు డాక్టర్ రాజారావు. నాన్నగారికి వాళ్ళ పరీక్షలు, ఆసుపత్రికి తీసుకెళ్ళవరా అని అడుగుతూ అతని వెనకే ఇంట్లోంచి బయటకు వచ్చింది తల్లి. ఇవాళ నాకు అర్జెంట్ ఆపరేషన్లు ఉన్నాయమ్మా, రేపు తీసుకెళ్తాలే. తల్లి వెంట వచ్చిన భార్య ఏదో మాట్లాడుతుండగానే, ఇప్పటికే ఆలస్యమైంది, వస్తా అంటూ కారును ముందు కొరికించాడు డాక్టర్ రాజారాం. ఆసుపత్రిలోకి రాగానే వెంటనే థియేటర్ డ్రెస్లోకి మారి థియేటర్లోకి వెళ్ళిపోయాడు. అతని హస్తవాసి మంచిదని అందరి అభిప్రాయము, అందుకే అతనికి రోజు థియేటర్ ఉంటుంది తప్పదు. ఈలోపు ఇన్ పేషెంట్లు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. థియేటర్ నుంచి బయటికి రాగానే ఇన్ పేషెంట్ల దగ్గర రౌండ్స్కి వెళ్ళాడు. ఆ తర్వాత క్యాంటీన్లో వర్కింగ్ లంచ్ తీసుకుని అవుట్ పేషెంట్స్ని చూడటానికి వస్తాడు. రోజులాగే ఆ రోజు ఓపీ కటకట్లాడుతోంది. డాక్టర్ని చూస్తూనే అందరూ లేచి నిలబడి నమస్కారాలు పెట్టసాగారు. ఎవరిని పట్టించుకోకుండా లోపలికి వస్తున్న డాక్టర్ రాజారావుకి మగ పేషెంట్లందరిలోనూ తండ్రి కనిపించాడు. తన జీవితంలో ఆయన ఒక శనిగాళ్ళ కనిపించాడు అలా అనిపిస్తాడు. లోపలికి రాగానే పేషెంట్లను చూడాలనిపించలేదు. లోపలికి వచ్చిన పిఏతో కాసేపు ఎవరిని లోపలికి పంపకు అన్నాడు కళ్ళు మూసుకుంటూ. ఇప్పటికే అపాయింట్మెంట్ ప్రకారం వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది. నెమ్మదిగా చెప్పబోయాడు పిఏ. నేను చెప్పింది నువ్వు వింటావా, నువ్వు చెప్పింది నేను వినాలా? సీరియస్గా ఓ పిఏ వంక చూశాడు రాజారావు. అతనికి అహంకారం ఎక్కువ, ఎవరు చెప్పినా వినడు, తనకేత్తు వస్తే అది చేస్తాడని ప్రతీది.
మంచి సర్జన్ కావటంతో ఆయన ధోరణిని అటు హాస్పిటల్ రోగులు కూడా భరిస్తున్నారు. ఇంతలో డాక్టర్ రాజారావు ముందున్న ఫోన్ మోగింది. విసుగ్గా ఫోన్ అందుకున్నాడు. చెప్పండి సార్, కెడావర్ దాత అవయవాలన్నీ మనకే దొరికాయా? గుండె మార్పిడి కూడా చేయాలంటారా? ఎండి గారు చెప్తే నాలాంటి వాడు కాదనగలడా? నేను ఇప్పుడే వెళ్ళి దాత గుండెను దానికి కంపాటబిలిటీని చెక్ చేసి మీకు చెప్తాను ఏ విషయం. ఫోన్ ముగి పెట్టేసి వేగంగా యూనిట్ వైపు బయలుదేరాడు. ఆయన బయట ఎదురు చూస్తున్న పేషెంట్కి ఏమీ చెప్పకుండా బ్రెయిన్ డెడ్ పేషెంట్ వివరాలన్నీ ఒకసారి చదివాడు. పెయిడ్ రూమ్లో గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తున్న పేషెంట్ వివరాలు మరొకసారి అడిగాడు. పేషెంట్లను కూడా చూడకుండా అంతవరకు అందరినీ వెయిట్ చేయించాడు. ఎవరైనా తన కోసం ఎంత వెయిట్ చేస్తే తన వెయిట్ అంత పెరుగుతుందని డాక్టర్ రాజారావు అభిప్రాయం. దాతకు కాబోయే స్వీకర్తకు కొన్ని పరీక్షలు చెప్పి అవుట్ పేషెంట్ రూమ్లోకి వచ్చాడు. చాలామంది వడిలిపోయినట్టు అయిపోయారు. వాళ్ళు బాధపడుతున్న అతనికి బాధగా లేదు. గుండె మార్పిడి వంక పెట్టి మరో 3-4 రోజులు తండ్రిని పట్టించుకోకుండా తను ఎంత బిజీ డాక్టరో తండ్రికి తెలిసేటట్టు చేయాలి. గుండె మార్పిడి లాంటి శస్త్రచికిత్సలని తాను అవలీలగా చేయగలడని గుర్తించాలి ఆయన. గుండె ఎంతటి విచిత్ర అవయవం, తనలాగే 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. తన తండ్రి లాంటి వాళ్ళు గుండె సక్రమంగా పనిచేయాలంటే తన దగ్గరికి రాక తప్పదు. మరో చిత్రం ఏమిటంటే అవయవ దానంలో అన్ని అవయవాలు తీసిన తర్వాత మాత్రమే ఆఖరికి దాత నుంచి గుండె తీయాలి. ఎవరెవరో దగ్గరకో వెళ్ళిన తర్వాత సరైన చికిత్స దొరక ఆఖరికి తన దగ్గరకు వచ్చే వాళ్ళే ఎక్కువ. ముందే గుండెని తీసేస్తే రక్త ప్రసరణ జరగక మిగతా అవయవాలన్నీ చనిపోతాయి. ఈ హాస్పిటల్లో తను అంతే కీలకం. తనని హాస్పిటల్ నుంచి తొలగిస్తే ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా తగ్గిపోయి హాస్పిటల్ మూతపడుతుంది. నవ్వు తెప్పించింది తనకు తన పోలికలు, తన ఆలోచన తీరు చూసి. దాత నుంచి రిట్రీవల్ అవయవాలను తీయటంలో గుండెను ఆఖరిగా తీసిన అమర్చడంలో మాత్రం ముందుండాలి. దాత నుంచి స్వీకరించిన గుండె 4 గంటల్లోపు మరో శరీరంలో కొట్టుకోవడం ప్రారంభించాలి. అయితే గుండెను మరొకరికి అమర్చడానికి బయటికి తీసి ఒక చోట నుంచి మరొక చోటకి తరలించేటప్పుడు ట్రాఫిక్ను అంతటిని ఆపేస్తారు. గుండె తన గమ్యస్థానం చేరుకోవడానికి ట్రాఫిక్ ప్రపంచం కూడా ప్రాధాన్యం ఇస్తుంది. అలాంటి గుండెను దాత నుంచి స్వీకర్తకు అవలీలగా మార్చగల తను అందరికీ ముఖ్యుడే. గబగబా ఓపి పూర్తి చేశాడు డాక్టర్ రాజారావు. వెంటనే దాత స్వీకర్తల పరీక్షా ఫలితాలను చూశాడు. దాత గుండె స్వీకర్త శరీరానికి సరిపోతుంది. రేపు 2 శస్త్రచికిత్సలు చేయాలి. ముందు దాత నుంచి గుండెను బయటికి తీయాలి. అది అన్ని విధాలా బాగుంటుందో లేదో చూడాలి. అప్పుడు స్వీకర్తకున్న కృత్రిమ గుండెను తొలగించి ఆ స్థానంలో కొత్త గుండెని అమర్చాలి. ఇక్కడ గుండె సైజు కూడా ముఖ్యం. ఇచ్చట గుండెలు మార్చబడను అనేది అందరి దృష్టిని ఆ హాస్పిటల్ ఆకర్షించడానికి ముఖ్యమైన నినాదం. అంటే ఈ హాస్పిటల్కు తనే బ్రాండ్ అంబాసిడర్. పైగా బాగా పొద్దుపోయేంత వరకు హాస్పిటల్లోనే ఉండి మర్నాడు గుండె మార్పిడికి శస్త్రచికిత్సకు అంతా సిద్ధం చేసుకుని ఇంటికి బయలుదేరాడు డాక్టర్ రాజారావు. భార్య తల్లి హాల్లోనే కూర్చున్నారు. ఇంత ఆలస్యం ఏంటిరా? తల్లి అడిగింది. రేపు గుండె మార్పిడి చికిత్సలు ఉన్నాయి, 2 పేషెంట్లవి. థియేటర్ని సిద్ధం చేసుకుని రావడంలో ఆలస్యమైంది. మీరు అన్నం తిన్నారా? భార్య రాణి వైపు చూస్తూ అడిగాడు డాక్టర్ రాజారావు. మావయ్య గారికి అసలు ఏం బాగుండలేదు. ఏం చేస్తున్నారు? ఇప్పుడే నిద్ర పట్టింది, పడుకున్నారు. పదండి భోంచేద్దాం. కనీసం తండ్రిని పరామర్శించను కూడా పరామర్శించకుండా కొడుకు తన గదిలోకి వెళ్ళిపోవటం తల్లికి బాధ అనిపించింది. నిన్న ఆయన మెడిసిన్లో చేర్పించకపోవడమే నేరమని భావిస్తున్నావు, కానీ అంతకుముందు ఆ తర్వాత కూడా నిన్నెంత ప్రేమగా చూశారో నీకు తెలీదా అని అరవాలనిపించింది. కానీ నోరు విప్పలేకపోయింది ఆ తల్లి. తన కొడుకు గుండె మార్పులు చేసే అంత నైపుణ్యమానడే. అయినా కన్న తండ్రి గుండె నొప్పితో బాధపడుతుంటే పట్టించుకోకపోవటం అందరికీ బాధగానే ఉంటుంది. అయినా ఎవరూ అతని ఏమీ అనలేరు. మర్నాడు ఉదయమే హాస్పిటల్కు బయలుదేరాడు డాక్టర్ రాజారావు. ఒక్కసారి తండ్రిని చూసేళ్లమని తల్లి భార్య ప్రాధేయపడితే నేను హాస్పిటల్కి వెళ్ళగానే నా అసిస్టెంట్ రంగారావును పంపిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. రోజంతా కష్టపడి డాక్టర్ రాజారావు గుండె మార్పిడి శస్త్రచికిత్స దిగ్విజయంగా ముగించుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి చేరాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నిన్న ఎందుకో తండ్రిని పలకరించాలనిపించలేదు. ఇవాళ తను దిగ్విజయంగా గుండె మార్పిడి చేశాడు. సావుదాకా వెళ్లిన వ్యక్తికి ప్రాణం పోశానన్న విషయం తండ్రికి గొప్పగా చెప్పుకోవాలని అతను గదిలోకి వెళ్ళాడు. అందరు అక్కడే ఉన్నారు. తండ్రి పలుసు చూసి కింద పెదవిన పళ్ళతో కొరుకుతూ తండ్రి మొహం మీద దుప్పటి కప్పుతున్న డాక్టర్ రంగారావును చూడగానే రాజారావుకి విషయం అర్థమైపోయింది. సారీ సార్ అంటూ అతను రాజారావు చూస్తూనే పక్కకు జరిగాడు. తండ్రి పలుసు చూస్తే అతనికి అర్థమైంది. డాడీ అని అరుస్తూ తండ్రి శవం మీద పడిపోయాడు రాజారావు. అందరికీ విషయం అర్థమైపోయింది. పెద్ద పెట్టున రోదనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఎంతో పేరున్న గుండె శస్త్రచికిత్స నిపుణుడి తండ్రి గుండె జబ్బుకు సకాలంలో సరైన చికిత్స లేక లభించక ప్రాణాలు విడిచాడు.
బాధతో రాజారావు మనసు నలిగిపోసాగింది. మిగతా పిల్లలందరూ కూడా తండ్రిని చుట్టపుచూపుడుగా చూడటానికి వచ్చినట్టు వచ్చి తండ్రి అంతిమ సంస్కారం శ్రద్ధగా పూర్తి చేశారు. తల్లి బాధ్యత ఎక్కడ తమ బెదపడుతుందోనని గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. తన నిర్లక్ష్యంతోనే తండ్రిని పోగొట్టుకున్నాననే బాధ, ఒక విధమైన గిల్ట్ డాక్టర్ రాజారావులో విపరీతమైన మార్పు తీసుకొచ్చింది. అతనిలోని ఉదాసీనతను దూరం చేసింది. తన గొప్ప వైద్యుడిని అహంకార భావనను పోగొట్టింది. ముందు మనసున్న మనిషిగా మారాలనుకున్నాడు. ఇప్పుడు అతని హృదయ స్పందన మారింది. వైద్యంలోనే విప్లవంగా భావించే తను చేసే గుండె మార్పిడుల కన్నా తండ్రి చేసిన గుండె మార్పిడి ఎంత గొప్పది. అతడి కరకు గుండెను కరుణాత్మకమైన గుండెగా మార్చాడు తండ్రి. డాక్టర్ రాజారావు కళ్ళల్లో నీళ్లు. అంతవరకు తన జీవితానికి శనిగాడనుకున్న వ్యక్తి వెళుతూ తనలో అహాన్ని వెంటబెట్టుకుని మరీ వెళ్ళిపోయాడు. కత్తులు కటారులతో చేసే గుండె మార్పిడి కన్నా ప్రేమతో కరుకు గుండెల్ని మార్చడం ఎంత గొప్ప, ఓ కొత్త విషయం అతనికి అర్థమైంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.